పరిశుద్ధమైన ఘనమైన పూజని నామం బట్టి ఆరాధించి స్తుతిస్తున్నాము, కొనియాడి పూజిస్తున్నాము. మా మంచి దేవుడు అయ్యుండి ఇదినాలు మేము మాకు పొడిగి తోసినందుకై మీ స్తోత్రములు. ప్రభువా, నీ పిల్లలముగా మీ ఇంటికి వచ్చి ఆరాధించి పదల్లో పాల్పొందే కృప ఇచ్చినందుకు వదనములు. ప్రత్యేకించి నీ పిల్లలు మీ ఇంటికి వస్తూ సండే స్కూల్లో ఇంతకాలం వారు నీ వాక్యం నేర్చుకుంటూ వచ్చారు, కథలు నేర్చుకుంటూ వచ్చారు, ప్రభువా కంఠస్థ వాక్యం నేర్చుకుంటూ వచ్చారు, పాటలు నేర్చుకుంటూ వచ్చినారు. టీచర్స్గా అందరికీ మీ కృపకాయని వదనం తెచ్చుకుంటా ఉన్నాము. టీచర్స్ కొంత ప్రయాసపడి మరి ఎక్కువ కృపలు కలిగినటువంటి వారై, దేవ మీ ద్వారా మేలు పొందినటువంటి వారై, చిన్నపిల్లలకు వారు పరిచయం జరిగించి ఉండగా వారిని బట్టి సంఘముగా ఆరాధించి స్తుతిస్తున్నాం. ప్రత్యేకంగా చిన్నపిల్లల సంఘం ఎదుట కొంత యాక్షన్ సాంగ్ చేయాలి, తర్వాత కొన్ని స్కిట్స్ వేయాలని ఒక 2 మంత్స్గా ప్రార్థన చేస్తూ వచ్చినాము. ఆ ప్రార్థన ఆలకించి ఈ దినమున మీరు మాకు చేసిన సహాయానికి స్తుతిస్తున్నాము. ఈ చిన్నపిల్లల పరిచయం ఆరంభిస్తూ ఉండగా ప్రతి బిడ్డకు కావాల్సిన సహాయం పైన నిర్ణయించిన ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏమైతే వారు నేర్చుకున్నారో మర్చిపోకుండా ధైర్యంగా చెప్పగలుగుటకు చేయగలుగుటకు కావాల్సిన మీ సహాయం పైన నిర్ణయించిన ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, వారి చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాము. శత్రువు, సైతానం, అపవాది వారి అందగాన్నింటి కూడా యేసునామంలో బంధిస్తూ ఉన్నాము. చిన్నబిడ్డలు రానీయుడి ఇలాంటి వారిదే పర్లోక రాజ్యాన్ని సెలవిచ్చినారు. వారిని దగ్గర తీసుకొని ఎత్తుకొని కౌగులించుకొని ముద్దాడి చేతులు ఎత్తి అని ఆశ్రయించినారు ప్రభువా. ఈ ప్రేమకై స్తోత్రములు. కనుక ఈ బిడ్డలు వారు ఏమి చేయబోతున్నారో వాటి ద్వారా వారి హృదయంలో ఈ వాక్యం నుంచినట్టుగా సహాయం చేసి దేవా, ఈ చిన్న బిడ్డలు నీకు ప్రేమైన వారుగా జీవించడానికి సహాయం చేయాలని వేడుకుంటూ సంఘముగా మేము వారి కొరకు ఇంకా ప్రార్థనా భావన అనుగ్రహించిన ప్రతి మానుకుంటూ ప్రతి విషయంలో మీ సహాయం కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామన దినవస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మొట్టమొదట మరి కేజీ మరి జూనియర్ బాయ్స్ గర్ల్స్ కలిసి ఒక ఆరాధన పాట పాడతారు. వందనం యేసయ్య, నీకు వందనం యేసయ్య అనే పాట పాడతారు. మీరు చూడాలని మనం చేస్తున్నాం. సరే పిల్లలండి, వందనం యేసయ్య.
ప్రైజ్ ద లార్డ్ పిల్లలు చాలా బాగా చేశారు కదా. ठिकाना ठिकाना.